ఏపీ రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 9న విచారణ జరగనుంది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీటిపైన విచారణను జులై 11వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారని, వారి స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలంటూ రైతులు ఎల్ఆర్ అప్లికేషన్ దాఖలు చేశారు. ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసు గతంలో విచారణ సమయంలో వేసవి సెలవుల తర్వాత జులై 11న విచారణకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు చేసిన వారిలో పలువురు మరణించారు. వారి తరఫున చట్టబద్ధ వారసులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదని, గత విచారణ సందర్భంగా ప్రతివాదుల తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ నాడు ధర్మాసనంకు నివేదించారు. ఈ విషయం తమకు తెలియదని, ప్రతివాదుల చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ పిటిషన్ దాఖలు చేస్తామని అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి చెప్పారు. చట్టబద్ధ వారసులను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వ్యాజ్యకాలీన దరఖాస్తు దాఖలు చేసింది. దీనికి సంబంధించిన విచారణ ఈ నెల 9న జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని 3-సభ్య ధర్మాసనం కేసును విచారించనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు విచారణ లిస్టులో ఈ కేసు చేసింది. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించి విచారణ చేసిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. ఏపీ శాసనసభకు రాజధాని మార్పు అధికారం లేదంటూ హైకోర్టు పేర్కొనడం పైన ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని సుప్రీం కోరింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు విధించిన కాలపరిమితి పైన సుప్రీం స్టే విధించింది. తదుపరి విచారణ వేగవంతం చేయాలని పలుమార్లు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడతామని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరింత త్వరగా విచారణ జరిగేలా చూడాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. 3 రాజధానుల విషయంలో కట్టుబడి ఉన్నామని చెబుతున్న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వ్యవహారం తేలిన తర్వాత ముందడుగు వేయాలనే ఆలోచనలో ఉంది. అటు ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబర్ నుంచి విశాఖకు తాను మకాం మారుస్తున్నట్లు ప్రకటించారు. రాజధానుల కేసులో సుప్రీంలో విచారణ తుది తీర్పుకి ఏపీ కీలకం కానుంది. అమరావతి విషయంలో ప్రభుత్వం ఎంత తొందరపడుతున్నప్పటికీ సుప్రీం మాత్రం ఆ న్యాయవాదులు ఆచితూచి అడుగు వేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు ప్రముఖులు.